మామిడికాయ పుదీనా కోడి పులుసు ముందుగా కోడి ముక్కల్లో ఉప్పు పసుపు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా పొడి అల్లం వెల్లుల్లి పేస్టు నిమ్మరసం కరివేపాకు వేసి చికెన్ ముక్కలకి బాగా పట్టించుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేడి నూనెలో ఉల్లిపాయలు మనం కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసి ఒకసారి కలిపి మూత పెట్టి మరిగించుకోవాలి తరువాత మామిడికాయ ముక్కలు పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి ముద్ద చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరుగుతున్న కోడి ముక్కలో మనం చేసుకున్న పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించి అందులో కొన్ని నీళ్లు పోసి ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత ఒక గిన్నెలో తీసుకుని పైనుండి కొత్తిమీర చల్లుకుంటే మామిడికాయ పుదీనా కోడి పులుసు రెడీ